అహో ఏమీ భావం తెలియగలేలు కలకములంటేల నా కలకములంట నారదుల వారా సరి అయిన సమయమునకి విచ్చేరుచున్నారు. నారాయణ నారాయణ, ఏమి అదృష్టమయ్యనేది? ఏనాడో ఇచ్చిన అప్పుకు ఇంకా వడ్డీనే వసూలు చేస్తున్నావు. నీ ధనాగారంలో ఇంత చోటు ఎక్కడుందయ్యా? ఏమి డబ్బు ఏమి వసూలు మహానుభావ, నా ధనాగారమునందు ఎంతటి ఐశ్వర్యమునకైనను చోటున్నది, కానీ ఈ పాపమునకు ఆహా. నారాయణ నారాయణ, అదేమిటి కుబేరా, ఈ డబ్బుకి ఏమైంది? నిక్షేపం లాంటి స్వామివారి కానుకలను పట్టుకుని పాపాలంటావేమిటి? ఇదేం మాయ కుబేరా? మానవుడు చేస్తున్న మాయస్వామి, మీ కళ్ళారా మీరే చూడండి. అధర్మంతో అక్రమంతో సంపాదించిన డబ్బునంతా పుణ్యం పేరిట ఆ దుష్టమానవుడు ఈ హుండీలో స్వామివారికి కానుక పడేస్తున్నాడు. పడేస్తే పడేశాడుగాక, నాకేమిటి? కానీ ఈ పాపాన్నంతా వారం వారం మోస్తూ ఈ భూలోక విహారం చేయాల్సిన కర్మ నాకేం పట్టింది? ఏదో పెద్ద ఆయన పెళ్లి చేసుకుంటానన్నాడు, పైగా మీ మాట కూడా కాదనలేక చేబదులుగా డబ్బు అప్పించాను, వడ్డీ కూడా ఇస్తానంటే సంబరపడ్డాను. కానీ ఈ పాపాన్ని మోసి మోసి నా భుజాలు అరిగిపోయాయి, నా గుండెలు అవిసిపోయాయి. ఇక నా వల్ల కాదు మహాశయ. ఎంత అజ్ఞానంలో ఉన్నావయ్యా కుబేరా, నీకు ఐశ్వర్యంతో పాటు మతిమరుపు కూడా పెరిగిపోయినట్లుంది. అదేమిటి మునీంద్ర? మహర్షి గౌతమును నీకు ఇచ్చిన శాపం మర్చిపోయావా? ఓసారి గుర్తు తెచ్చుకో. ప్రణామములు కుబేరా. చెప్పండి మునీంద్ర, ఏమిటి ఇలా విచ్చేసి తిరి? నా ఒక్కగానొక్క కుమార్తె సుకన్య వివాహం నిశ్చయమైంది. వియ్యాల వారు ఐశ్వర్యవంతులు, వారి అభీష్టాన్ని తీర్చేటంతటి ధనం నా దగ్గర లేదు, అందుకే నీ సహాయాన్ని అర్థించడానికి వచ్చాను. ధనమును తృణప్రాయముగా చూసు మీ మునులకు ఇన్నాళ్లకు ఈ కుబేరుని విలువ తెలిసినదా? సకల ఐశ్వర్యములకు అధిపతి, పరమేశ్వరునికి పరమ ప్రియమిత్రుడు, యక్షకులాధీశుడైన ఈ కుబేరుడు మానవాధములకు అందున నీలాంటి వాడికి సహాయం చేయుటయా? చేటి మధు. అదేమిటి కుబేరా, ధనం మనిషికి కాక ఇంకెవరికి ఉపయోగపడుతుంది? మనిషి లేని నీ అస్తిత్వం ఏమిటో ఒక్కసారి ఆలోచించు. ఏమిటా ప్రేలాపన, నన్ను ప్రసన్నం చేసుకోవడానికి నానాగడ్డి కరిచే తుచ్చ మానవుడా నా అస్తిత్వాన్ని గురించి ప్రశ్నించున్నది? అయినా నీలాంటి భికారికి ధన సహాయం చేయడం అసంభవం, అసమంజసం. అవసరమైతే భూలోకానికి వెళ్ళి ఏ చక్రవర్తి కాళ్ళు పట్టుకో, వాడిని జోల్లో వేసే భిక్షను స్వీకరించు. నీ కూతురిది పెళ్ళు పబ్బం ఏదో ఒకటి జరిపించేసు. కుబేరా, సహాయం చేయడం కుదరదని చెప్పే విధానం ఇది కాదు కుబేరా. ఓహో, మర్యాద చేసి మరీ చెప్పాలా? నిరుపక్ష. స్వామి, మీరు మర్యాద చేయాలట, మెడబెట్టి బయటికి ఎడుతావా? కుబేరా. స్వామి క్షమించాలి, ఆయన మదిర మైకంలో ఉన్నారు, మీరు మళ్ళీ ఎప్పుడైనా. మదిర మైకంలో కాదు, ధన మదపు మైకంలో కొట్టాడుతున్నాడు. ఓరి కుబేరా, నీ పాపం పండింది. ఏ మానవులు తుచ్చులు అధములు అంటూ ధన జాతి పదవీ గర్వంతో విర్రబీగుతున్నావో, ఆ మానవులు తెలిసో తెలియకో చేసిన పాపములను ధన రూపేణా మూటగా మోస్తూ శాశ్వతముగా నరకమును అనుభవింతూగాక. మునీంద్ర మునీంద్ర, వాగిమా రక్షమా, మునీంద్ర రక్షమా. ముని పుంగవ, మా దిరమత్తులో అంధుడై మిమ్మల్ని అవమానపరిచాను. మీరు విధించిన శాపం వింటుంటేనే నా నవనాడులు కృంగిపోతున్నాయి. ఇక అనుభవించడం ఎంత దుర్భరమో, దయచేసి విమోచన సెలవివ్వండి. అహంకారం అన్నిటినీ మించిన పాపం కుబేరా, నా శాపానికి తిరుగులేదు. కాళ్ళన పడ్డావు గనక కనికరించి విమోచన మార్గం చెప్తున్నాను, శ్రద్ధగా విను. ఏ మానవులను తుచ్చులు అధములు అంటూ నిందించావో, ఆ మానవుల్లో ఒక ఉత్తముణ్ణి గుర్తించి అతనికి తగు ధన సహాయము చేసి అతని జీవితకాలం గూడిగంచేసిన రోజు నీకు శాప విముక్తి కలుగుతుంది. అంత కఠినమా స్వామి? కొన్ని జబ్బులకు విషమే విరుగుడు కుబేరా, నీ ధనమదానికి ఇదే విరుగుడు, అనుభవించు. ఏం కుబేరా, గుర్తుకొచ్చిందా? వచ్చింది మునీంద్ర, వచ్చింది. ఎన్నో యుగాల క్రిందటి విషయం కదా, మరచిపోయి తిని. అయినా ఇన్ని పాపాల కూపమైనటువంటి ఈ భూలోకంలో
ఆ మానవోత్తముడిని ఎక్కడ నివెతకను, ఎలా వాడి సేవ చేయను స్వామి? భలేవాడివయ్యా కుబేరా, ప్రతిదానికి ఓ సమయం సందర్భం ఉంటాయి. మరి ఆ ఘడియ కోసం ఎదురు చూస్తూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అవును, నీ పుష్పక విమానం ఏది కుబేరా? ఏమి చెప్పమందురు మునీంద్ర, ఆ పుష్పకుడు ఏదో ఒక ప్రత్యేకమైన వ్రతమును శనివారము మాత్రమే చేయుచున్నాడట. అది శనివారమే ఎందుకు చేయుచున్నాడో ఇప్పుడు నాకు అర్థమైన అంతామదీయ ప్రారంభం. సెలవిప్పించండి, శీఘ్రమేవ మానవోత్తమ ప్రాప్తిరస్తు. నారాయణ నారాయణ, ఇటువంటి రసవత్తర ఘట్టాలు లేకపోతే నాలాంటి త్రిలోక సంచారికి విసుగుపుట్టదు. కరుణా చూడవయ్యా వరమూలీయవయ్యా మురళీ. మే కమిన్ సర్? Yes. దే రెడీ. షల్ ఐ కాల్ దెం సర్? ఒక్కొక్కరిని పంపించు. ఓకే సార్. కూర్చోండి. ఐఎమ్ రఘురామ్ ఫ్రమ్ బవేజా అండ్ బవేజా కంపెనీ. మీ కంపెనీ గురించి, మీ గురించి చాలా విన్నాను. అతి తక్కువ కాలంలోనే ఇంత పేరు, డబ్బు. మీ కంపెనీ యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత? 500 కోట్లు. మీరు సోషల్ వెల్ఫేర్కి ఎంత ఖర్చు పెడుతున్నారు? 2% మేబీ. థ్యాంక్ యూ, ఇంక మీరు వెళ్ళొచ్చు. మీకు కావాలంటే పెంచుతాం సార్. నాకు కావాలని పెంచే వాళ్ళు నాకు వద్దు, మీరు కావాలని పెంచాలి. గుడ్ డే. మూర్తి ఫ్రమ్ టాటా సార్. యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత? చాలా ఉంది సార్, మీ గురించి మేము చాలా విన్నాం సార్. సోషల్ వెల్ఫేర్ 5%. థ్యాంక్ యూ. మీరు ఎంత గొప్ప వారో చదివిన తర్వాత మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంది సార్. టర్న్ ఓవర్ ఎంత? 5,000 కోట్లు. సోషల్ వెల్ఫేర్? సోషల్ వెల్ఫేరా అంటే? ట్రైన్ ఫేరు, బస్ ఫేరు, ఎయిర్ ఫేర్ అయితే ఓకే, కానీ వెల్ఫేర్ అంటేనే కొంచెం కష్టం సార్. Hello sir, I'm Steven from Bill Gates and Melinda Foundation. Annual turnover? Billion crores, anukundam. Social welfare? 25%, anukundam. 25%? Fantastic! Nenu meetho join avutunnanu. Evadra adi? Buddhi ledha ikkada meeting jarugutunte? Mee boss la unnadu? Boss? Avunra! గుడ్ మార్నింగ్ సార్. ఎంత గుడ్ మార్నింగ్ కాకపోతే నీ వెధ నోటితో ఇలా తింటాను తప్ప. రండి సార్, కూర్చోండి సార్. నేను మిమ్మల్ని అనలేదు సార్, ఎవడో వెధవ కళ్ళోకి వచ్చి డిస్టర్బ్ చేశాడు. విచిత్రంగా వెధవ గొంతు కూడా మీ గొంతులానే ఉంది సార్. 2 మినిట్స్ సార్, 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్ సార్. టేస్ట్ వీడును. రే, నా పేరు సుందరమే కానీ నేను డ్రైవర్గా పెట్టుకున్నప్పటి నుంచి చంద్రమంద్రం అయిపోయింది రా. అవును, నన్ను ఎన్నింటికి పికప్ చేసుకోవాలి నువ్వు? 7:30 సార్. ఇప్పుడు ఎంత అయింది? 9 అయింది సార్. ఈజీగా ఉంటుందని నా కారు కూడా నీ దగ్గర పెట్టుకుని వచ్చావు. ఆటోలో పడుతూ లేస్తూ నా డ్రైవర్ని నిద్రలేపడానికి 10 కిలోమీటర్లు రావాలరా? ఇవాళ ఎవడొచ్చాడా నీ కళ్ళలోకి? అబ్బో, చాలా మంది వచ్చారు సార్, కానీ నాకు బిల్ గేట్స్ నచ్చాడు సార్. ఏంటి బిల్ గేట్సే? ఆయనకేం పోయే కాలం వచ్చింది ఇలాంటి వెధవ కళ్ళలోకి రావడానికి? ఆయనకేం రాలేదు సార్, నాకే వచ్చింది. మీరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఈ పాటికి బిల్ గేట్స్ తో జాయిన్ అయిపోవండి తెలుసా మీకు. వ్యాధవాణి.